సో డీప్ ఫోక్స్ థంబ్నెల్లో ఉన్న పాయింట్ని ఎక్స్ప్లోర్ చేసే ముందు ఈ వీడియో కాంటెక్స్ట్ని జస్ట్ ఫ్యూ సెకండ్స్లో చెప్తాను. జస్ట్ ఇమాజిన్ ఒక వెరీ టాలెంటెడ్ స్క్రిప్ట్ రైటర్, తన మైండ్లో ఉన్న ఎన్నో థాట్స్ నుంచి ఒక ఫుల్ బాండెడ్ స్క్రిప్ట్ని ప్రిపేర్ చేసుకుంటాడు అండ్ తన స్టోరీ ఐడియాని ఒక విజువల్గా మార్చడానికి ఒక బ్రేక్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అదే టైంలో వన్ ఫైన్ డే తను ఎన్నో మంత్స్ నుండి రాసుకున్న స్క్రిప్ట్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రన్ అయ్యే అప్లికేషన్ 50% సిమిలారిటీ ఇండెక్స్తో ప్రొడ్యూస్ చేస్తే వాట్ ఈస్ ది ఫ్యూచర్ ఆఫ్ ద రైటర్? సో చాట్ జీపీటీ స్క్రిప్ట్ రైటర్స్ని రీప్లేస్ చేయగలుగుతుందా? చాట్ జీపీటీ క్రియేట్ చేసే స్టోరీస్ ఎంతవరకు యూనిక్గా ఉంటాయి? సో చాట్ జీపీటీ స్క్రిప్ట్ రైటర్స్కి యూస్ఫుల్ అవుతుందా, స్ట్రెస్ఫుల్ అవుతుందా? లెట్స్ సీ. సో తమిళలో ఉన్నట్టే 2021 తర్వాత ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్తోనే చాట్ జీపీటీ రామ్ అండ్ భీమ్ క్యారెక్టర్స్తో ఒక ఆర్ఆర్ఆర్ సీక్వల్ స్టోరీ రాయగలదా? అయితే ఇది ట్రై చేసే ముందు దీనికన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి టెస్ట్ చేయాలని ఒక స్మాల్ ఐడియాతో 2 సినిమాటిక్ యూనివర్సెస్ని కలిపి ఒక సీన్ని చాట్ జీపీటీ రాయగలదా అని ట్రై చేసినప్పుడు ఇంట్రెస్టింగ్గా అది క్రియేట్ చేసింది కూడా. సో చాలామంది విక్రమ్ అండ్ పుష్ప మూవీస్ చూసే ఉంటారు. ఈ 2 మూవీస్లో ఉన్న మోస్ట్ హైపర్డ్ క్యారెక్టర్స్ ఒకటి రోలెక్స్ అండ్ మరొకటి పుష్పరాజ్ హిమ్సెల్ఫ్. సో ఒకవేళ విక్రమ్ మూవీలో ఉన్న రోలెక్స్ క్యారెక్టర్ని అలానే పుష్పలో ఉన్న పుష్పరాజ్ క్యారెక్టర్ని అట్ సమ్ పాయింట్ కలిపి ఒక సీన్ క్రియేట్ చేయొచ్చా అని చాట్ జీపీటీలో ట్రై చేసినప్పుడు ఇది మనకి చాట్ జీపీటీ ఇచ్చిన అవుట్పుట్. కొలిజన్ ఆఫ్ వరల్డ్స్ అనే ర్యాండమ్ స్క్రీన్ ప్లే టైటిల్తో 3 యాక్ట్స్ని క్రియేట్ చేసింది. లైక్ ఫస్ట్ యాక్ట్లో పుష్ప వన్ ఫైన్ డే తన శాండల్వుడ్ ట్రక్లో వెళ్తున్నప్పుడు సడన్గా రోలెక్స్ ఆ ట్రక్కి అడ్డుపడినట్టు, అలానే జంగల్లో దొరికి ఒక రేర్ మినరల్ కోసం పుష్ప హెల్ప్ అడిగినట్టు అండ్ దానికి పుష్ప అండ్ రోలెక్స్ ఒక డీల్ చేసుకున్నట్టు అండ్ ఆ ఇద్దరు ఆ మినరల్ సెర్చ్లో ఉన్నప్పుడు ఒక గ్రూప్తో స్మాల్ ఫైట్ని కూడా ప్లాన్ చేసింది. సో ఇది చూసిన తర్వాత ఒక వెరీ జనరిక్ సీన్ బిట్వీన్ 2 క్యారెక్టర్స్ అనిపించింది. ఎందుకంటే రోలెక్స్ క్యారెక్టర్ ఒక రేర్ మినరల్ కోసం జంగల్కి వెళ్ళి పుష్ప హెల్ప్ అడగడం అన్నది క్యారెక్టర్ బిహేవియర్కి దూరంగా ఉంది. ఎందుకంటే రోలెక్స్ క్యారెక్టర్ ప్యూర్లీ ఒక డ్రగ్ లార్డ్ అండ్ పుష్ప తన వర్క్ పక్కన పెట్టి మిడిల్ ఆఫ్ ది జంగల్లో ఒక అన్నోన్ పర్సన్కి హెల్ప్ చేసే పాయింట్ కూడా కన్విన్సింగ్గా లేదు. లైక్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేసినట్టు అనిపించలేదు. సో ఒక కాన్ఫ్లిక్ట్ని మనమే ప్రొవైడ్ చేస్తే అది ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో ట్రై చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రోలెక్స్ విక్రమ్ ఫిల్మ్లో $1 బిలియన్ ఇల్లీగల్ డ్రగ్ లోడర్ కంటైనర్ కోసం వెతుకుతూ ఉన్న టైంలోనే పుష్పకి తన బిగ్గెస్ట్ శాండల్వుడ్ లోడ్ అవుట్ సైడ్ ది కంట్రీ పంపడానికి సిచ్యువేషన్ సరిగ్గా లేనప్పుడు ఒకవేళ రోలెక్స్ అండ్ పుష్ప ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాల్సి వస్తే ఆ క్యారెక్టర్స్ ఎలా డీల్ చేస్తాయని ఇచ్చిన కాన్ఫ్లిక్ట్కి చాట్ జీపీటీ చాలా ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ని ఇచ్చింది. పుష్ప 40 ఇయర్స్ ఏజ్లో ఒక వేర్ హౌస్లో ట్రక్లోకి శాండల్వుడ్స్ని లోడ్ చేపిస్తుంటే సడన్గా రోలెక్స్ తన కార్లో నుండి బాడీగార్డ్స్తో ఎంట్రీ ఇవ్వడం అండ్ తన మిస్సింగ్ ట్రక్ గురించి అండ్ దాని వర్త్ గురించి పుష్పకి ఎక్స్ప్లెయిన్ చేయడం, పుష్పకి అండ్ రోలెక్స్కి మధ్య ఒక డైలాగ్ వార్ని క్రియేట్ చేయడం అండ్ పుష్పరాజ్ క్యారెక్టర్ తన శాండల్వుడ్ లోడ్ ఎక్స్పోర్ట్ కోసం ఈ ఒక్కసారి రోలెక్స్ కనెక్షన్స్ని యూజ్ చేసుకోవడం, ఇలా ఇంతకు ముందు కన్నా బెటర్గా క్యారెక్టర్స్ బిహేవియర్ని అర్థం చేసుకొని ఆ కాన్ఫ్లిక్ట్కి ఒక స్క్రీన్ ప్లేని ఇచ్చింది. లైక్ ఆ సీన్ ఎప్పుడు జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది, క్యారెక్టర్స్ కనిపించకపోయినా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అండ్ సౌండింగ్ బిహేవియర్ ఎలా ఉండాలి అని డీటెయిల్గా ఇచ్చింది. సో మనం ఎంత ఎక్కువ క్యారెక్టర్ డీటెయిల్స్ మన క్వశ్చన్స్లో ఇంక్లూడ్ చేస్తే అంత సాటిస్ఫాక్టరీ రెస్పాన్స్ని చాట్ జీపీటీ ఇస్తుంది. అయితే ఇవే రెస్పాన్సెస్ని రీజనరేట్ చేసినప్పుడు మాత్రం దీనికన్నా బెటర్ వర్షన్స్ని ఇవ్వలేదు, అలానే సేమ్ రెస్పాన్సెస్ని కూడా ఇవ్వలేదు. ఎందుకంటే చాట్ జీపీటీ ఇలాంటి రెస్పాన్సెస్ ఇవ్వడానికి బ్యాక్గ్రౌండ్లో అది తీసుకునే హెల్ప్ ఓన్లీ దాని డేటాబేస్ మాత్రమే. ఎందుకంటే చాట్ జీపీటీకి ప్రజెంట్ ఇంటర్నెట్తో కనెక్టివిటీ లేదు, అంటే ఇది ప్రజెంట్ లైవ్ నాలెడ్జ్తో మనకి ఈ రెస్పాన్సెస్ని ఇవ్వట్లేదు. ఓపెన్ అయ్యే డేటాబేస్లో ఉన్న కొన్ని లక్షల బుక్స్ అండ్ ఆర్టికల్స్ ఆర్ టెస్ట్ స్క్రీన్ ప్లే టెంప్లెట్స్ని రిఫరెన్స్గా తీసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది. అండ్ ప్రతిసారి బ్యాక్గ్రౌండ్లో చాట్ బాట్ ప్రోగ్రామింగ్లో అది చూస్ చేసుకునే పారామీటర్స్ మారుతూ ఉంటాయి. ప్రతి లైన్కి ఒక డిఫరెంట్ రెస్పాన్స్ని ఎవ్రీ టైం దాని డేటాబేస్లో నుండి వెతుకుతూ ఉంటుంది. అలా జరిగిన బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్తోనే మనకి పుష్ప అండ్ రోలెక్స్ క్యారెక్టర్స్ నేమ్స్తో దాని డేటాబేస్లో ఉన్న స్క్రీన్ ప్లే టెంప్లెట్స్లో నేమ్స్ చేంజ్ చేసి మనం ఇచ్చిన కాన్ఫ్లిక్ట్తో ఒక 50% సాటిస్ఫాక్టరీ స్క్రీన్ ప్లేని ఇచ్చింది. బట్ ఈ రెస్పాన్సెస్ కన్నా మన కంటెంట్ క్రియేటర్స్ ఇంకా బాగా స్క్రీన్ ప్లే రాయగలరు అనిపించింది. బట్ ఒకవేళ ఇంటర్నెట్ని చాట్ జీపీటీ యూజ్ చేసుకుంటే దీనికన్నా బెటర్గా లైవ్ నాలెడ్జ్తో అప్డేటెడ్గా ఉంటుంది, కాబట్టి ఈ రెస్పాన్సెస్ ఇంకొంచెం యాక్యురేట్గా డిజైన్ చేస్తుండొచ్చు. ఇంకా నెక్స్ట్, తమిళలో ఉన్న ఆర్ఆర్ఆర్ స్టోరీ. 2 డిఫరెంట్ యూనివర్సెస్ క్యారెక్టర్స్తో ఒక కంబైన్డ్ సినారియోని క్రియేట్ చేసిన చాట్ జీపీటీ ఆర్ఆర్ఆర్కి ఒక సీక్వెల్ స్టోరీ రాయగలదా? లెట్స్ సీ. సో డైరెక్టర్ రాజమౌళి గారు చెప్పినట్టే ఆర్ఆర్ఆర్కి ఒక సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. దాని గురించి ఒక పాజిబుల్ స్టోరీని రాయగలవా అని అడిగితే అసలు ఆ సీక్వెల్ స్టోరీ గురించి అఫీషియల్గా ఏ ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పింది. అది కరెక్టే. సో రామ్ అండ్ భీమ్ క్యారెక్టర్స్తో నువ్వే ఒక పాజిబుల్ స్టోరీని క్రియేట్ చేయగలవా అని అడిగితే అప్పుడు కూడా సీక్వెల్ స్టోరీ పాజిబిలిటీ డైరెక్టర్స్ అండ్ స్క్రిప్ట్ రైటర్స్ చేతిలో ఉంటుందని చెప్పింది. బట్ ఎలాగైనా దీంతో ఒక పాజిబుల్ స్టోరీ రాపిద్దామని క్వశ్చన్ని డిఫరెంట్గా అడిగి చూస్తే, రామ్ అండ్ భీమ్ క్యారెక్టర్స్తో వాళ్ళు ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక చిన్న సీన్ని డిజైన్ చేసింది. జస్ట్ లైక్ రామ్ అండ్ భీమ్ ఫిక్షనల్గా ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ తర్వాత
ఒక 30 ఇయర్స్ దాటాక ఓల్డ్ ఏజ్లో కలిసినట్టు అండ్ వాళ్ళ లైఫ్ టైంలో చేసిన కొన్ని బ్రేవెస్ట్ బ్యాటిల్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నట్టు ఒక మంచి సీన్ అయితే రాసింది. కానీ అదంత సాటిస్ఫైడ్గా అనిపించలేదు. సో రామ్ అండ్ భీమ్ ఓల్డ్ మెన్గా ఉన్నప్పుడు కాకుండా వాళ్ళు మిడ్ 30స్లో బ్రతికి ఉన్నప్పుడు ఒక ఫిక్షనల్ సినారియోని రాయమని అడిగితే ఈసారి ఒక మంచి సీన్ రాసింది. రామ్ అండ్ భీమ్ అడవిలో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ తర్వాత ఒక కామన్ గోల్తో మళ్ళీ కలిసి బ్రిటిష్ ఎంపైర్ని పడగొట్టడానికి ప్లాన్స్ వేస్తున్నప్పుడు సడన్గా వాళ్ళని కలవడానికి మరొక ఫ్రీడమ్ ఫైటర్ తన గ్రూప్తో పాటు వచ్చి రామ్ అండ్ భీమ్తో కలిసి ఫ్రీడమ్ బ్యాటిల్లో పాల్గొన్నట్టు ఒక సీన్ రాసింది. ఆ సీన్లో ఫ్రీడమ్ ఫైటర్ని ఫ్రీడమ్ ఫైటర్ 1 అని రిఫర్ చేసింది. సో ఫ్రీడమ్ ఫైటర్ 1ని ఇండియన్ హిస్టరీని కన్సిడర్ చేసి అనదర్ గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్తో రీప్లేస్ చేయమని అడిగితే చాలామంది ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ని ఇచ్చింది కానీ ఒక సీన్ బిల్డ్ చేయలేదు. అందుకే ఎలాగో ఇది ఫిక్షనల్ సీన్ డెవలప్ చేస్తుంది కాబట్టి మోర్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ని ఇంక్లూడ్ చేద్దామని 1840s ఫ్రీడమ్ ఫైటర్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఆ ఫ్రీడమ్ ఫైటర్ 1తో రీప్లేస్ చేయమని అడిగితే ఫిక్షనల్ స్టోరీనే కాబట్టి రియాలిటీలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు చనిపోయింది 1847లో అయినా కూడా దాని గురించి ఏం మెన్షన్ చేయకుండా సేమ్ సీన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్తో రీప్లేస్ చేసి అగైన్ సేమ్ అవుట్పుట్ ఇచ్చింది. దాని నెక్స్ట్ సీన్స్ ఏంటని అడిగితే ఆ 3 క్యారెక్టర్స్ కలిసి బ్రిటిష్ సప్లై లైన్స్ని అటాక్ చేసినట్టు బ్రిటిష్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద టార్గెట్ చేసినట్టు ఒక సీన్ని జనరేట్ చేసింది. ఇలా ఆ నెక్స్ట్ సీన్ ఏముంటుందని అడిగిన ప్రతిసారి ఒక న్యూ సీన్ని జనరేట్ చేస్తూ వచ్చింది. సో ఫైనల్లీ అడుగుతూ ఉండే కొద్దీ ఒక జెనరిక్ ఆర్ఆర్ఆర్ స్టోరీ సీక్వెల్ని చాట్ బోట్ డెవలప్ చేసేలా ఉంది. బట్ అగైన్ ఇది చాలా చాలా జెనరిక్ స్క్రీన్ ప్లే కాంపోజిషన్ అండ్ అలానే ఇది యూనిక్ కాదు. ఎందుకంటే ఇందులో ఉన్నది 80% ఆల్రెడీ ఏదో ఒక డిజిటల్ బుక్ స్టోరీ ఆర్టికల్స్లో ఉన్న సీన్స్నే రీప్లేస్ చేసిన అవుట్పుట్. దీనికన్నా బెటర్ అండ్ లాజికల్ సీన్స్ ఆర్ స్క్రీన్ ప్లేస్ని హ్యూమన్సే రాయగలరు. బట్ ఒక అంబిషన్తోనో యూనిక్ స్క్రిప్ట్ రైటర్ ఆర్ స్క్రీన్ ప్లే రైటర్స్ని ఫ్యూచర్లో చాట్ జీపీటీ రీప్లేస్ చేసే ఛాన్స్ ఉందా అంటే దానికి ఆన్సర్ ఎస్ అండ్ నో మధ్యలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ యూసేజ్ మ్యాక్సిమైజ్ అయినప్పుడు దానిని నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిజ్నీ ప్లస్ లాంటి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడింగ్ ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకుంటే వాటిలో క్వాలిటీ తగ్గి క్వాంటిటీ పెరుగుతుంది. బికాస్ ఒక మీడియోకర్ కంటెంట్ జనరేట్ చేయడానికి గంటల గంటలు స్క్రిప్ట్ రైటర్స్ టైం స్పెండ్ చేయక్కర్లేదు. సో స్క్రిప్ట్ రైటర్స్ని చాట్ జీపీటీ రీప్లేస్ చేయడం కన్నా చాట్ జీపీటీనే యూస్ చేసుకొని కొన్ని రొటీన్ ఆర్ జనరిక్ స్క్రీన్ ప్లే టెంప్లెట్స్ని ఆర్ ఒక సినారియోని ముందుగానే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ దానిని మన యూనిక్ ఐడియాస్ ఆర్ థాట్స్తో లాజికల్గా డెవలప్ చేసుకోవచ్చు. సో చాట్ జీపీటీ ఒక క్విక్ స్క్రీన్ ప్లే రైటింగ్ టూల్గా యూజ్ అవ్వచ్చేమో కానీ హ్యూమన్స్కి వచ్చే యూనిక్ ఐడియాస్ ఆర్ కాన్సెప్ట్స్ని రీప్లేస్ చేయలేదు, అట్లీస్ట్ ఫర్ నౌ.